అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే శ్రీ కేతరెడ్డి పెద్దారెడ్డి ఆదేశాల మేరకు ప్రజలకు లాక్ డౌన్ కారణంగా కూలీ పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్న ప్రజలు ఇప్పుడున్న పరిస్థితుల్లో పని చేసుకోవడానికి వీలు లేక ఇబ్బందులు పడుతున్న వైనం ఈ పరిస్థితిని గుర్తించిన ఎమ్మెల్యే కేతరెడ్డి పెద్దారెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులైన కాకర్ల రంగనాథ వారి మిత్రుల ఆధ్వర్యంలో దాదాపు 3000 మందికి భోజనం పంపిణీ చేస్తున్నారు। ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కాకర్ల రంగనాథ్ మాట్లాడుతూ పేద ప్రజలు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సూచన మేరకు వైసిపి నాయకులు కాకర్ల రంగనాథ వారి మిత్రుల సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు। కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టే విధంగా తాడిపత్రి మున్సిపాలిటీ వారు పోలీసు వారు చాలా కృషి చేస్తున్నారు। ప్రజలందరూ జాగ్రత్తగా లాక్ డౌన్ పాటించాలని లాక్ డౌన్ ముగిసేంత వరకు భోజన కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు। ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కాకర్ల రంగనాథ వైసిపి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు। తాడిపత్రి పట్టణంలో చాలా మంది నిర్భేద కుటుంబాలు ఉన్నాయి। వారి బాధలు చూసి చెల్లించిన మా ఎమ్మెల్యే గారు గత 8 రోజుల నుండి డైలీ 3000 మందికి ఇక్కడ భోజనాలు చేసి వారి ఇళ్ళకి ప్యాకెట్ రైస్ ప్యాకెట్ పంపిస్తున్నారు। ఇక్కడే కాకుండా ఇంకో 2 చోట్ల కూడా టౌన్లో ఇట్లా షెల్టర్లు పెట్టి వాళ్ళ ఇళ్ళకు పంపిస్తున్నాడు। మరియు రూరల్ ఏరియాలో కూడా బట్టల ఫ్యాక్టరీలో పనిచేసే కూలోళ్ళకు వాళ్ళకు కూడా పనులు లేక ఇబ్బంది పడుతుంటే దాదాపు 1500-2000 కుటుంబాలు వాళ్ళకు కూడా అన్నం ప్యాకెట్ పంపిస్తున్నాడు। ఇలా దాదాపు 7,000 అన్నం ప్యాకెట్ డైలీ మా ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు పెద్దారెడ్డి గారు తన సొంత నిధులతో అందరికీ చేరుస్తున్నారు। కేంద్ర గవర్నమెంట్ ఇప్పుడు లాక్డౌన్ 3వ తారీఖు వరకు పెట్టింది కాబట్టి ఈ కార్యక్రమం 3వ తారీఖు వరకుగా కొనసాగించమని ఆయన ఆదేశించారు। కేంద్ర గవర్నమెంట్ 3వ తారీఖు వరకు అన్నారు కాబట్టి మేము ఈ కార్యక్రమాలన్నీ ఎమ్మెల్యే గారు 3వ తారీఖు వరకు కొనసాగించమన్నారు। ఇప్పుడు మరి కేంద్ర గవర్నమెంట్ లాక్డౌన్ పొడిగిస్తే మరి ఎమ్మెల్యే గారితో అప్పుడు చర్చించి ఆయన ఎలా చెప్తే అలా తిరిగి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేకి మేము రెడీగా ఉన్నాం। పూర్తిగా పేద ప్రజలకు అంటే కూలి పనులకు వెళ్ళలేని అటువంటి వారికి ఏమన్నా నిత్యావసరాలు బాధపడే అన్ని కుటుంబాలకు ఇచ్చుమించు మేము వాళ్ళ ఇంటికే అన్నం పట్టాలు పంపించడం జరుగుతుంది। కార్యక్రమంలో వాసుదేవరెడ్డి వరదరయ్య రామకృష్ణారెడ్డి ప్రసాద్ రామంజీ ఇట్లా అంతా ముఖ్య నాయకులంతా మా పాతకోట పోరాట కాలనీ వాళ్ళంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నెరవేరుస్తున్నారు। కరోనాను ఉద్దేశించి ప్రజలకు ఏమన్నా మీరేమన్నా చెప్పదలుచుకున్నారన్నా? పోలీసు వారి సూచనల మేరకు మరియు మున్సిపాలిటీ వారి డాక్టర్స్ వారి సూచనల మేరకు మన తాడిపత్రి ప్రజలు కూడా భౌతిక దూరం పాటిస్తూ బయటకు వచ్చినప్పుడు మాస్కులు తీసుకొని వస్తూ పోలీసులు వారికి అనుమతించిన వారు మాత్రమే రోడ్డుకు వచ్చి 9 గంటల లోపల వాళ్ళు పనులు చేసుకుని పోవాల్సిందిగా ఎమ్మెల్యే గారి తరఫున తాడిపత్రి ప్రజలందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను। ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండి ఇప్పటివరకు తాడిపత్రి ఒక్క కేసు కూడా లేదు। ఇదే పరిస్థితి ఇంకొక 15 రోజులు 20 రోజులు కొనసాగితే భవిష్యత్తులో కూడా మన తాడిపత్రికి కరోనా రాకుండా పోతుందని